అమరావతి ప్రతిష్టను దెబ్బతీసేందుకు అలైన్మెంట్ పై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంపై గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్ మండిపడ్డారు అమరావతి అభివృద్ధి చేయకుండా తప్పించుకోవడానికి కోర్టు దిక్కరణ ఆదేశాల నుంచి బయటపడడానికి ఆల రామకృష్ణ ఇన్నర్ రింగ్ రోడ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని తన అన్న ఇంట్లో పట్టుబడిన నల్ల డబ్బుపై ఆల రామకృష్ణారెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయన ప్రశ్నించారు నారాయణపై పెట్టిన ప్రశ్న పత్రాల లీకేజ్ కేసు ముమ్మాటికి కక్ష సాధింపులో భాగమేనని నారాయణ విద్యాసంస్థలు మూతపడేలా చేసి నారాయణ పరువు కలపడానికే ప్రభుత్వం ఇలా చేసిందని ఆయన అన్నారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా నారాయణ నేరం చేశాడని నిర్ధారించమని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు ఫోన్ ట్యాపింగ్ నేరాన్ని అంగీకరించినందుకు వెంటనే పెద్దిరెడ్డిని అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని అడ్డు ఫోన్ ట్యాపింగ్ జరిపినందుకు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది తిరిగి తిరిగి అలసిపోయి చివరికి దళితులందరూ కలిసి మేము స్వచ్ఛందంగా నిచ్చాం మేము మా అవసరాల కోసం అమ్ముకున్నాం అని స్పష్టంగా చెప్పారు ఈ పిటిషనే కాదు ఎన్నో పిటిషన్లు అతనికి ఏం పని ఉండదు పని లేనప్పుడు తను ఈ లైమ్ లైట్లో కావాలన్నప్పుడు మరి ఇటువంటి పిటిషన్లు పెడతా ఉంటారు ఇటువంటి హ్యాబిచువల్ పిటిషనర్ పిటిషన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవద్దని అధికారికి ఉన్న ప్రతి ఒక్కరికి ఓ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది ప్రతి డిపార్ట్మెంట్లో ఇతనికి పెట్టిన పిటిషన్ని వారం రోజులు ఎంక్వైరీ చేశారంట అది ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్లో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అంశాలన్నీ ఇతనికి తెలిసినట్టు ఆ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అలైన్మెంట్ ఏదో మార్చారని దాని మీద కొంతమందికి ఆయాచితంగా లబ్ధి జరిగిందని ప్రభుత్వ యక్షకరికి అంటే ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చిందని ఏదైనా ఒక పిటిషన్ రాయటం అత్యంత వేగంగా అడిషనల్ డైరెక్టరు సిబిసిఐడి వెంటనే ఓ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఏంటి వాస్తవాలు దీనిలో ఎందుకు చేసి ఉంటారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం ఉంది ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం ఐదు కోట్ల ఆంధ్రులకు సంబంధించిన అమరావతి రాజధానికి సంబంధించిన అంశం ఆంధ్రుల ప్రిస్టేజ్కి సంబంధించిన అంశం లేని వీళ్ళు ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా భ్రమింపజేసే అధికారులు కొంతమంది ఎమ్మెల్యే ఇటువంటి ఎమ్మెల్యేలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పారాసైకాలజీలో లేనివి ఉన్నట్టు ఉన్నాయి లేనట్టుగా భ్రమింపజేసే మానసిక స్థితి కొద్దిమందికి ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఇన్నర్ రింగ్ రెడ్ ఏమిటి మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి చుట్టుపక్కల ఒక ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలని అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్ర ఆలోచన చేసింది దీనికి ప్రత్యేకంగా ఒక కన్సల్టెంట్ని పెట్టుకొని ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ తయారు చేశారు దాన్ని పబ్లిష్ చేయాలి ఫైనల్ పబ్లికేషన్కి రావాలి ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత ఎక్విజిషన్ కానీ లేదా ఇతర వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి ఈ రోజు వరకు అసలు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన ప్రాజెక్టు అటకెక్కిచ్చారు ఆనాడు ప్రభుత్వానికి మీరు అనేక హర్డిల్స్ సృష్టించారు ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందని చెప్తే ఆనాడు హైదరాబాద్లో ఎలాగైతే ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికని చంద్రబాబు నాయుడు గారు డ్రాఫ్ట్ రెడీ చేసి అంతా కూడా ఒక పట్టాల మీదకి ఎక్కించినప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి గారు తండ్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి హైదరాబాద్ రింగ్ రోడ్డుని పాము మిల్కల్ తిప్పినట్టు తిప్పి ఎవరికైతే లబ్ధి చేకూర్చే వ్యవహారం చేశారో దాని మీద సీబీఐ ఎంక్వైరీ జరిగిందో ఆ సిబిఐ ఎంక్వైరీలో తప్పులు జరిగా నిర్ధారణ అయ్యిందో అటువంటి ఆలోచనలు తెలుగుదేశం వాళ్ళు చేసి ఉంటారనేది వీళ్ళ యొక్క అభియోగం మీకు వస్తాయి సార్ అటువంటి ఐడియాలు మీరు అటువంటి అయాచితమైన లబ్ధికి చేసే కార్యక్రమాలు మీరు చేస్తారు ఎందుకంటే మీకు ట్రాక్ రికార్డు ఉంది మీ తండ్రి గారి దగ్గర నుంచి మీకు ట్రాక్ రికార్డు ఉంది మీకు ఏదైతే లబ్ధి చేకూర్చాలనుకుంటారో మీరే సొంత నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారని మీ నాన్నగారు మీరు ధైర్యంగా తీసుకుంటారని ప్రజల యొక్క మా మెమరీలో ఇంకా గుర్తుండిపోయింది అటువంటి నిర్ణయాలు ఇక్కడ జరగలే అసలు రింగ్ రోడ్డుకి సంబంధించిన ఫైనల్ పబ్లికేషన్ ఎంతవరకు జరగల కన్సల్టెంట్ రిపోర్ట్ ఇచ్చారు డ్రాఫ్ట్ పబ్లికేషన్ స్టేజ్లో ఉంది ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికో లబ్ధి చేకూర్చే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ఎవరో భూములు కొన్నారని అందులో మళ్ళీ హెరిటేజ్ కంపెనీకి పద్నాలుగు ఎకరాలు కొన్నారని రాజధాని ఎక్కడ ఉంది హెరిటేజ్ కంపెనీ భూములు ఎక్కడ ఉన్నాయి కంతేరు హెరిటేజ్ కంపెనీ భూములు దీని ద్వారా ఏంటంటే మనకు అర్థమవుతుంది ప్రజల్ని తప్పుదావ పట్టించడంలో ఎక్స్పర్ట్ అయిపోయారు దానికి ఒక ఆటపావుగా రామకృష్ణారెడ్డి ఉపయోగపడతా ఉన్నాడు ఎమ్మెల్యే గారు తన ప్రయోజనాలు కానీ ప్రజా ప్రయోజనాలని పక్కన పెట్టి వాళ్ళ విషయాలు మట్టి మాట్లాడ్డు వాళ్ళ అన్నగారు వందల కోట్ల రూపాయల రూమ్లో దొరికితే దాని మీద మాట్లాడరు ఈయన రూపాయల నోట్లు మోస్తూ ఒక రూమ్ నుంచి ఒక రూమ్ షిఫ్ట్ చేస్తుంటే దాని గురించి మాట్లాడరు ప్రపంచంలో లేని సమస్యలన్నీ రామకృష్ణారెడ్డి గారికి వచ్చినట్టు జరిగినవి జరగనట్టుగా కలొచ్చి జరిగిన జరగనివి జరిగినట్టుగా కలొచ్చి పిటిషన్లు ఇవ్వటం దానికి తగ్గుమ తగుద అంటూ ఆంధ్రప్రదేశ్ సిఐ డిపార్ట్మెంట్ రెడీగా ఉంటాం